నెల్లూరు జిల్లా గుండూరు పట్టణంలోని కర్ణాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సంక్రాంతి పండుగ వరకు ప్రతిరోజు తిరుప్పావైను నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆర్ఆర్డిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ముందుంటుందని, జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని సంస్థ నిర్వాహకులు గంగిరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్పేట చల్లా కాలువ సమీపంలో ఉన్న గిరిజన కుటుంబాలకు ఆర్ఆర్డిఎస్ విప్రో కేర్ సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ నిర్వాహకులు గంగిరెడ్డి మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఆర్ఆర్డిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, గత నెలలో కురిసిన భారీ వర్షాలకు కాలువ పక్కన ఉన్న గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారని, తమ సంస్థ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, శ్రీనివాస్, ప్రవీణ్, భారతి, అబ్బాస్, పల్లవి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆ చూసిన వ్యక్తులు మాత్రమే ఆ మస్టర్ కూడా తయారు చేసుకుని ఆ లోకల్గా ఉండే వాలంటీర్స్ కూడా అప్పుడు మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని ఇవన్నీ కూడా ఆ పేర్లు ఆ లిస్ట్ ప్రకారం తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆర్ఆర్డిఎస్ సేవా సంస్థ తరఫున ఈరోజు మీకు ఫ్లడ్ రిలీఫ్లో భాగంగా ముఖ్యంగా వెనుకబడిన అత్యంత పేదలు అంటే ఎవరు అంటే మొదటగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే గిరిజనులు. ఎక్కడైనా కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడైనా వరదలు వచ్చినా వాగులు వచ్చినా వర్షాలు వచ్చినా మొట్టమొదట బాధితులు ఎవరంటే గిరిజనులు. ఎందుకంటే పూరి గుడిసెలు నివసిస్తుంటారు, వాగుల మీద నివసిస్తుంటారు, చెరువు గట్ల మీద నివసిస్తుంటారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి పూర్తిగా వాళ్ళకే నష్టం జరుగుతుంది. కాబట్టి మేము అలాంటి వారిని గుర్తించే మా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆర్ఆర్డిఎస్ సంస్థ గత 20-30-20 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ గూడూరు డివిజన్లో కావచ్చు, నెల్లూరు డివిజన్లో కావచ్చు, అనేక రకాలైన ముఖ్యంగా సునామీ టైంలో కావచ్చు, అదేవిధంగా గత కరోనా టైంలో కూడా గూడూరు సైదాపురం ప్రాంతంలో ఎప్పుడు రిలీఫ్ యాక్టివిటీస్ మేము చేస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా నవంబర్లో హెవీ రెయిన్స్ ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా బాగా ఒక నెల రోజులు మనందరం సఫర్ అయినాం. కాబట్టి దాంట్లో భాగంగా మా పరిధిలో ఆర్ఆర్డిఎస్ సేవా సంస్థ తరఫున ఈరోజు విప్రో ఫౌండేషన్ సహకారంతో మేము ఈ పొద్దు మీకు ముఖ్యంగా బియ్యము, చింతపండు, పప్పు, ఆయిలు, సోపులు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఆహార భద్రత అనేది ఇంపార్టెంట్. మనకు ఒక నెల రోజులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆహార భద్రత కల్పించడం భాగంగా ఆర్ఆర్డిఎస్ దేయం కాబట్టి ఆహార భద్రత కల్పిస్తున్నాం. అదేవిధంగా ఎస్ఎంఎస్ ఇక్కడ మీరు అందరూ మీకు కొత్త ఏం కాదు, ఇది మా ఆర్ఆర్డిఎస్ కోవిడ్ వచ్చినప్పటి నుండి మా క్యాంపెయిన్ ఎస్ఎంఎస్ అంటే ఎస్ ఫార్ సోప్ ఆర్ శానిటేషన్, ఎం ఫార్ మాస్క్, ఎస్ ఫార్ సోషల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనం పాటించలేదు కానీ మేము ఏ గ్రామానికి. మరోసారి శ్రీనాథ్ రెడ్డి తన సేవా దృక్పథంను చాటుకున్నారు. మనుబోలు మండల కేంద్రంలోని బీసీ కాలనీలోని వినాయక స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీ సేవానాథం ట్రస్ట్
వ్యవస్థాపకులు ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి 100,000 రూపాయలను వితరణగా అందజేశారు. బుధవారం నిర్మాణంలో ఉన్నటువంటి వినాయక స్వామి ఆలయానికి తన బృందంతో కలిసి పరిశీలించారు. కొంతకాలం క్రితం బీసీ కాలనీ యువత వినాయక ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. అయితే నిధుల కొరతతో ఆలయ నిర్మాణ పనులలో జాప్యం జరుగుతుంది. దీనిలో వారి కొరకు మేరకు 100,000 రూపాయల నగదును చెక్ ద్వారా అందజేశారు. దీనితో బీసీ కాలనీ వాసులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, యువసేన కావేటి భార్గవ్, మహిదర్ రెడ్డి, వినోద్, శ్రీకాంత్, బాలసుబ్రహ్మణ్యం, గిరి, పవన్, మేస్త్రి శివ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, కొమరాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ కొలబోలులోని బీసీ కాలనీలోని వినాయకుడి గుడి వద్దకు శ్రీనివాస్ సార్ గారు వచ్చారు. వచ్చి గుడిని చూసి దానికి సంబంధించిన మిగతా కొద్దిగా కార్యక్రమాలు ఉన్నాయి, దానికి సారు కొద్దిగా సాయం చేశారు. ఎంత ఆర్థిక సాయం చేశారు? 100,000 రూపాయల సారు కొద్దిగా ఆర్థిక సాయం చేశారు. సార్కి మా బీసీకల్ తరఫున మేము తెలుపుకుంటున్నాము. బీసీ కాలంలో వేసేటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద నూతన నిర్మాణం జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా అది ఎన్నో ఆటంకాలకు ఎదురవుతూ ఇప్పుడు అది దానికంటూ క్లియరెన్స్ వచ్చింది. ఎన్నో మంది రాత్రత్వంతో ముందుకు వచ్చడం, ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు దేవస్థానానికి ఎవరు ఇవ్వనంత భారీ విరాళాన్ని 100,000 రూపాయలు ఈ గుడికి ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కావేటి భార్గవ్ గారు, గిరి, బాలు వీళ్ళందరూ కూడా సహకారం సార్ని అడగడం, అడగంగానే ఆయన దాతృత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, ఈ గుడికి కూడా 100,000 రూపాయలు పాస్ అవ్వడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఇలాగా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసి మాచిరెడ్డి శివ శ్రీనాథ్ రెడ్డి గారు ఇంకా మంచి కీర్తి ప్రతిష్ట సంపాదించాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. చిల్లకూరు మండలం కడివేడు సచివాలయంలో జరిగిన ప్రజా సమస్యలపై సమావేశంలో ఆయన పాల్గొని జగనన్న సంక్షేమ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇలియాజ్ అహ్మద్, ఏఎంసీ చైర్మన్ రమేష్ బాబు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత గత 75 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాల్లోనూ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం చూసాం. చాలామంది హామీలు అయితే ఇస్తారు తప్ప ఆ హామీలు నెరవేరుస్తున్నాయా లేదా అది చూసి ప్రజలు నాకు ఓటు వేశారు కదా అని ఆలోచనతో ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తప్పనిసరిగా చెప్పవచ్చు. వారు ఏమైతే ప్రజలకు చెప్పారో అది తూచా తప్పకోకుండా చక్కగా మేనిఫెస్టోలో పెట్టి, మేనిఫెస్టోలో పెట్టడం మాత్రం కాకోకుండా చక్కగా ఒక సంక్షేమ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసేటట్టు ఈరోజు మేము కడివేళ్ళలో ఉన్న సెక్రటరీ దగ్గరకు వచ్చి మాతో పాటు అందరూ పెద్దలందరూ రావడం జరిగింది. ఎండిఓ గారు, ఏఎంసీ చైర్మన్ రమేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, మనోజ్ రెడ్డి గారు, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్, దాంతోపాటు సుబ్రహ్మణ్యం గారు, సర్పంచి వెంకటేశ్వర్ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచి అందరు రావడం జరిగింది. ఈరోజు మా చేతుల ద్వారా ఈ విధంగా సంక్షేమ పథకాల క్యాలెండర్లు ఆవిష్కరించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఎంత చక్కగా ఉందంటే ఏమైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో అది ఏ విధంగా నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి తేట తెల్లగా చెప్పగలిగిన ధైర్యశాలి ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పవచ్చు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా నెల్లూరు నగరానికి విచ్చేసిన చైర్మన్ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నెల్లూరు పరిసరాల్లోని చేరుకున్న ఆయనకు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుంచి వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ తిరిగి బాబాసాహెబ్కు పూలమాల వేశారు. అనంతరం స్థానిక పినాకిని అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ కేవీఎస్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, జేసీ రోజ్మాండ్,
డిఆర్ఓ చిన్నబాబులేసు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీల భూములు కుల ధృవీకరణ పత్రాల మంజూరు తదితరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య, ఆర్డీఓ హుసేన్ సాహెబ్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోటమండల జనసేన పార్టీ మండల అధ్యక్షునిగా దమ్మవరపు బాలసుబ్రహ్మణ్యంను నియమించారు. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విడుదల చేసిన జాబితా ద్వారా మండల అధ్యక్ష పదవి బాలసుబ్రహ్మణ్యంను వరించింది. సామాన్యులకు సముచిత స్థానం కల్పించే ఏకైక పార్టీగా జనసేన ముందు వరుసలో ఉందని, మండల అధ్యక్ష పదవిని దళితులకు కేటాయించడం అభినందనీయమని ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తన మీద నమ్మకం, మండల అధ్యక్షునిగా అవకాశం కల్పించినటువంటి జనసేన అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్కి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. జిల్లా అధ్యక్షుడు మనుక్రాంతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్లకు ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు. భార్యా బిడ్డను నడి రోడ్డు మీద వదిలేసి మైనర్ అమ్మాయిని వివాహం చేసుకుని ఉన్న కరీముల్లాను పోలీసులు విచారించి తన భర్త తనతోనే ఉండేలా చూడాలని కోట మసీదు వీధిలోని కరీముల్లా దుకాణం వద్ద భార్య తస్లీమా నిరసన చేపట్టింది. కోట గ్రామంలోని మసీదు వీధిలో కరీముల్లా అనే వ్యక్తి తస్లీమాతో వివాహమైంది. వీరికి 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. అయితే కరీముల్లా ఇటీవల మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తస్లీమా దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. తమకు న్యాయం జరగడం లేదని ఈరోజు కరీముల్లా వస్త్ర దుకాణం వద్ద బంధువులతో నిరసన చేపట్టింది. తస్లీమా మాట్లాడుతూ తన భర్త తరచుగా తాగేసి వచ్చి హింసించేవాడని, ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదని, కరీముల్లా వారి అన్న చెల్లెళ్ళు బంధువులు మాటలు విని మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని, తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడికి వచ్చి తనను కాపురానికి తీసుకువెళ్తారని చెప్పి రాకుండా మోసం చేశాడని కరీముల్లాను పోలీసులు పిలిపించి విచారించి తనకు న్యాయం చేయించాలని కోరింది. నేను బాగా చూసుకుంటానని చెప్పి దిశా కొట్టేషన్ కేసు పెడితే మంగళవారం రోజు పిలిపించి మాట్లాడినారు. వచ్చి తీసుకొని పోతానని చెప్పి సండే వచ్చి తీసుకుపోతాను ఆదివారం చెప్పి శుక్రవారం రోజే మధ్యాహ్నం అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయినాడు. దీనికంతా హుమేరా చేసిన వాళ్ళంతా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెళ్లకూరు ఉప్పలమర్తి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు పేద ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను సక్రమంగా అందేలా చూడాలని కోరిన
శ్రీ 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 పటాభి రామచంద్ర స్వామి దేవాలయంలో 2022 ఆంధ్ర సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించిన వాకాటు సొసైటీ చైర్మన్ ఆలయ నిర్వాహకులు కొడవలూరు దామోదర్ రెడ్డి. రైతులకు అవసరమైన ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయాలని ఆదేశించిన వ్యవసాయ శాఖ ఐడి గోపీచంద్. ప్రజల కోసం మహాదిశలు పాటుపడేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న ఎమ్మెల్యే. చిల్లకూరు మండలం కడివేడు సచివాలయంలో జరిగిన ప్రజా సమస్యల సమావేశంలో ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.